నూటికి 100% 294 నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 ఎమ్మెల్యే నియోజకవర్గాలు, తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలు తిరగడానికి స్టార్ట్ చేశానండి గత 3 సంవత్సరాలు. ఇప్పుడు పూర్తిగా బహిరంగ సభలు కూడా పెడతాం. మీరు అడిగిన ప్రశ్న బాగుందండి, కానీ అది అనవసరమైన ప్రశ్న. చంద్రబాబు నాయుడు ఏమంటే మనకెందుకు? రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేసిన ఆయన, కొడుకు కొరకు రాజకీయాల్లో ఉన్నాడు ముసలైపోయిన ఆయన, ఏవేవో మాట్లాడుతుంటాడు ఆయన ప్రాపర్టీల కొరకు, అవినీతి కొరకు. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు రాజకీయాల్లో వచ్చాడో ఆయనకే తెలియదు. ఇప్పటికే 9 పార్టీలు 9 నామాలు. ఆయనకి చిత్తశుద్ధి ఉంటే మతతత్వ పార్టీని తిట్టాడు, బీజేపీ పార్టీని మళ్ళీ బీజేపీలో చేరాడు. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే జేడీ లక్ష్మీనారాయణ చంద్రశేఖర్ లాంటి పెద్దవారు మాటలు విని 10 మంది కాపు నాయకులు ఆయనకి ఇప్పుడే చెప్పారు, వెళ్ళి ప్రజాశాంతి పార్టీలో చేరండి, మిమ్మల్ని మంచి స్థానంలో ఇస్తారంటే ఆయన తలకట్లేదు. ఇంకేమో 100 కోట్లు 1000 కోట్లు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్నయ్యకి ఇచ్చినట్టు ఇంటి ప్యాకేజీకి ఇచ్చారు, మనకైతే తెలియదు. ఎన్ని పార్టీలు ఉన్నా ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబ్ వాళ్ళు గెలిపించుకోలేదా, ఢిల్లీ వాళ్ళు గెలిపించుకోలేదా, మన తెలుగు రాష్ట్రాలు ఇంకా మూర్ఖులుగా ఉన్నారా? నేను ప్రతి గ్రామానికి కనీసం ప్రతి నియోజకవర్గానికి వెళ్తాను కదా. నియోజకవర్గంలో 100 మంది గ్రామం, 100 గ్రామాలు ఉంటాయి, 100 గ్రామాల నుంచి పిలిపించి లక్ష్మణ్తో మీటింగ్ పెడతాను కదా. చూడండి ఇంకొక 3 నెలలు ఈ పార్టీ ఆ పార్టీల్లో చేరకండి, తొందరపడి ఎక్కడ వారు అక్కడే ఉండండి. ఈ 3 నెలలు మే జూన్ జూలైలో, తర్వాత మీరు చూస్తారు సెప్టెంబర్ 25 లోపు ఏం జరుగుతుంది అన్నది. గవర్నర్కి మీరు రిప్రజెంట్ ఇచ్చారండి, గవర్నర్ గారు నిన్న ఉదయం కోయంబత్తూర్ నుండి పురుషోత్తం రూపాలా గారు నా మిత్రులు, మోదీ గారు సెంట్రల్ మినిస్టర్ గురు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడాను గవర్నర్ గారు వెంట వెళ్ళారు. నేను అనేక విషయాలు మాట్లాడడానికి వెళ్ళాను, 10 విషయాలు. అందులో చివరగా మాట్లాడింది ఏంటంటే ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ పాలన అద్వాన్న పరిస్థితిలో ఉంది. హోమ్ మినిస్టర్కి అమిత్ షా గారు కూడా మాట్లాడారట, నేను కూడా అమిత్ షా గారితో మాట్లాడతానని చెప్పాను, రూపాలా గారితో మాట్లాడాను, అమిత్ షా గారు గురుగారితో, సెంట్రల్ మినిస్టర్తో. అది ఇమీడియట్గా ఇక్కడ ఉన్న సిరిసిల్లో ఉన్న డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ అనిల్ కుమార్ని సస్పెండ్ చేయమన్నాను, అలాగే సెక్యూరిటీ ఇవ్వాలని అడగమంటే అడిగారు, సెక్యూరిటీ కొరకు గవర్నర్ యాక్షన్ తీసుకుంటామన్నారు. మరి దేవుడైనా సెక్యూరిటీ, సెక్యూరిటీ ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉంటాను, ప్రజలతో ఉంటాను, ప్రజల మధ్య ఉంటాను. ఎవరు దాడులకు, కేసీఆర్ కేటీఆర్ దాడులకు భయపడే కేఎఫ్ వాళ్ళు కాదు, ప్రపంచాన్ని ఉడికించి వచ్చారు. అవునండి, 5వ తారీఖు కోర్టు చాలా తక్కువ పిటిషన్లు తీసుకున్నారు, 11వ తారీఖున మేము మళ్ళీ వెకేషన్ కదా, 11వ తారీఖు హైకోర్టులో బిల్లు వేస్తున్నాం, ఆల్రెడీ మా లాయర్లు ప్రిపేర్ చేశారు. ఇదే విషయం మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మీతో చర్చలు చెప్పినట్టు లేదు సార్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒకవేళ ఎన్నిసీపీ వస్తాయని చెప్పి మీకు నివేదిక. ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు నాకు ఆయనకి జరిగిన చర్చలు ఓపెన్గా జరిగినాయి, ఇందులో సీక్రెట్స్ ఏమీ లేవు. ఆయన నేను 2 కండిషన్లు పెట్టాను, మీరు ఒక్కసారి ప్రశాంత్ కిషోర్ టైమ్స్ నౌ ఆవిడ ఇంటర్వ్యూ చూడండి, ప్రశాంత్ కిషోర్ ఇండియా టుడే ఇంటర్వ్యూ చూడండి. అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఆయన చేసిన ఇంటర్వ్యూ, నవంబర్ డిసెంబర్లో స్వయంగా చెప్పారు ఆయన రాహుల్ గాంధీకి ఛాన్స్ లేదు, మమతా బెనర్జీకి ఛాన్స్ లేదు, మోదీ గారికి 182 సీట్ల కంటే బీజేపీకి ఎక్కువ రావు, థర్డ్ ఫ్రెండ్ లీడర్స్ అందరినీ యునైట్ చేసే ఆయన ఒక ఆయన ఉన్నారు. జగ్జీవన్ అది 1973 అనుకుంటా
కొత్తగా వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కదండి 73లో వచ్చి పేరు ఇప్పుడే చరణ్ సింగ్ 1973గా 78 ఆయన జీవన రక ఉంది వస్తున్న పేరు న్యాచురల్గా మర్చిపోను నేను ఇమోషనల్గా ఉన్నాను కాబట్టి ఆయన 2013లో నరేంద్ర మోదీ అనుకో అందరినీ యునైట్ చేసే ఒక కొత్త వ్యక్తి వస్తారు అని ఆయన ప్రపోజల్ చేస్తున్నారు అప్పుడు అయితే నాకు ఆయనకి ఈ మధ్యన తేడా ఏమొచ్చిందంటే అనవసరంగా ఆయన నేను టీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ మద్దతు ఇవ్వద్దని చెప్పాను మద్దతు ఇస్తే మేము వాడుకోమని చెప్పాను అంతే ఆయన ఏంటి కాంగ్రెస్తో చర్చలు టీఆర్ఎస్తో చర్చలు చేస్తున్నందువల్ల ఆయనకంటే మంచి టాలెంటెడ్ లీడర్స్ ఇప్పుడు మాకు మా ఆర్గనైజేషన్ అని అనిపిస్తున్నారు మీకు ఆల్రెడీ మీరు స్మెల్ చేసి ఉంటారు ప్రశాంత్ కిషోర్ కంటే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సక్సెస్ లీడర్ ప్రశాంత్ కిషోర్ అంటే ఎవడు గెలుస్తాడో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడంటే ఆయనకి జంప్ చేశారు మరి అక్కడ అఖిలేష్ని గెలిపించలేకపోయారు కదా అక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడు యూపీలో గెలిపించలేకపోయారు కదా మోదీ గారు గెలుస్తున్నారంటే ఆయన వైపు జంప్ చేశారు మమతా బెనర్జీ గెలుస్తుందంటే ఆయన వైపు జంప్ చేశారు ఆయన ఎవరైతే గెలుస్తారో ఆయన వైపు జంప్ చేస్తారు వీళ్ళకి బుద్ధి బొర లేక 500 కోట్లు 3000 కోట్లు 2000 కోట్లు ఇస్తాను నేను చెప్తాను నేను అలా డబ్బులు ఇవ్వను 100 మిలియన్ ఇస్తాను నాకంతా ఇన్ రైటింగ్గా ఉంది టెక్స్ట్ కానీ ఇంకొక పార్టీతో చేయకూడదు సెకండ్ పొజిషన్ ఇస్తాం పార్టీలో 2 సంవత్సరాలు మాతో చేయాలనుకున్నాం మా జ్యోతి బిషప్ గారు కూడా పర్సనల్గా వారి ఇంటికి వెళ్ళి కలిశారు అనేకసార్లు మేము మాట్లాడుకున్నాం మరి మా కండిషన్ ఆయన దాన్ని ఏమంటారు తిరస్కరించారు ఆ తర్వాతే కాంగ్రెస్ను కలిశారు టీఆర్ఎస్ను కలిశారు దానికి మేము విత్డ్రా చేసుకున్నాం ఎందుకంటే నేను ఆయన ఒకటే అన్నాను యు ఆర్ ఎ పొలిటికల్ ప్రాస్టిట్యూట్ అని టెక్స్ట్లో కూడా నా మాటలు అట్లాగే ఉంటాయి అక్కడ మోదీ గారికి సపోర్ట్ చేస్తాం మళ్ళీ ఇక్కడికి వచ్చి మంచి ఇమేజ్ ఉన్న మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తాం 32 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం దేశంలో అందరికంటే అవినీతి చేసిన కేటీఆర్ కేసీఆర్ కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నాం నీకు మోరల్స్ లేవా కెన్ ఓపెన్ అండ్ షో యూ నా టెక్స్ట్ మెసేజ్ ఫస్ట్ పారాగ్రాఫ్ మీకు ఫార్వర్డ్ చేయమంటే చేస్తాను ఐ డోంట్ వాంట్ యువర్ సర్వీసెస్ బికాస్ యు ఆర్ బికమింగ్ ఎ పొలిటికల్ ప్రాస్టిట్యూట్ ప్రాస్టిట్యూట్లు కూడా మనం తప్పు చెప్పకూడదు వాళ్ళకి తిండి లేక చేస్తారు ఈయనకి ఎంత డబ్బుండి వ్యభిచారం అన్నది కొన్ని దేశాల్లో అది గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది పాపం వేదరకం నుంచి అదొక వృత్తిగా నేను ఎప్పుడు వాడిని క్రిటిసైజ్ చేయను నేను మరి ఈయనైతే 1000 కోట్లు సంపాదించుకొని అందరినీ మోసం చేస్తూ అందరితో చర్చలు జరుపుతూ అందరి దగ్గర 100 కోట్లు నేను 100 మిలియన్ అంటే 750 కోట్లు కమిట్ అయ్యేది ఆయన ఒప్పుకున్నాడు మరి అంతకంటే ఎక్కువ ఇస్తేనే కదా కేసీఆర్ కేటీఆర్ దగ్గర చేరాడు నాకు మాట ఇచ్చిన తర్వాత నన్ను ప్రమోట్ చేశాడు కదా దేశం అంతా 18 పార్టీలతో కలిశాడు కదా నన్ను బట్టి ఆయనకి ఎంత పార్టీలు ఆయనకి ఏది ఇమేజ్ కాంగ్రెస్ పార్టీ దిగజారిన స్థితిలో ఉంది కేసీఆర్ దిగజారిన స్థితిలో ఉంది కనుక ఆయన పిలిపించుకొని 100 కోట్లు 1000 కోట్లు ఇస్తున్నాను మాకేం కర్మ నేను కరెక్ట్గా మా పార్టీ తరపు నుండి ఇంకొక పార్టీ తరపున ఉండకూడదు ఎందుకంటే ఉన్న పార్టీలన్నీ అవినీతి పార్టీలే అని తేటగా నేను చెప్తున్నాను కదా ప్రజలకు తెలుసు కదా మరి ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తే మాకెందుకు అలాంటి అవినీతి పనులు